नमस्ते, वेलकम टू माय चैनल। कार्तिक पुराणानी अध्यायाल वारीगा तेलुसुकुंटू उन्नाम। इवाळ नालुगव अध्यायं एंटो तेलुसुकुंदाम। दीपाराधन महत्यं। वशिष्ठुडु मिथिला नगराधीश परिपूर्णमैन पुण्यान्नि प्रसादिंचे दीपाराधन वैभवान्नि विवरिस्तानु, श्रद्धगा विनु अन्नाडु। दीपाराधन ए विधंगा एक्कड एप्पुडु ए आशयालतो ए कोरिकलु तीराली अनि चेयालो विवरंगा चेप्पाडु। राजर्षि కార్తీక మాసంలో గోపుర ద్వారం దగ్గర గాని శివలింగం ముందు గాని నదీ తీరంలో గాని దీపాన్ని వెలిగించాలి। ఆవు నేతితో గాని నువ్వుల నూనెతో గాని ఇప్ప నూనెతో గాని ఆఖరుకు ఆముదంతోనైనా సరే దీపాన్ని వెలిగించాలి। పుణ్యం కోసమో ప్రసిద్ధి కోసమో గొప్ప కోసమో కోరికలు తీరటం కోసమో దేనికైనా సరే తెలియక గాని తెలిసి గాని దీపాన్ని వెలిగించాలి। ఏ విధంగా వెలిగించినా వెలిగించిన వారికి దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది। దీపాన్ని పైకి ఎగదోసి వెలిగించినా సరే దీపారాధన చేసిన ఫలితం కలిగి తీరుతుంది, ముక్తి లభిస్తుంది, కోరికలు సిద్ధిస్తాయి। మహారాజా, పూర్వం పాంచాల రాజ్యాధిపతికి సమస్త భోగభాగ్యాలు ఉన్నాయి, కానీ సంతానమే లేదు। ఆ కొరతతో రాజదంపతులు ఎంతగానో కృంగిపోయారు। వారు అంతులేని దాన ధర్మాలు చేశారు, ఫలితం లభించలేదు। చివరకు రాజు గోదావరి ఒడ్డున తపస్సు చేయడం మొదలుపెట్టాడు। महाराजु तपस्सु चेस्तोन्न समयंलोने पिप्पलाद महर्षि अक्कडिकोच्चारु। राजु एंदुकु तपस्सु चेस्तुन्नाडो तेलुसुकुन्नारु। महाराजा, ई कार्तीक मासंलो जप तपालु चेयडं कंटे नित्यं चेसे दीपाराधन वल्ल नी कोरिक सिद्धिस्तुंदी अनि चेप्पाडु। राजु वेंटने तपस्सु मानि राजधानिकि चेरुकुन्नाडु। शिव प्रीति कोसं अनेक पूजलु पुनस्कारालु चेसि प्रति रोजू दीपाराधन चेशाडु। महाराजुकि भगवंतुनि अनुग्रहं लभिंचिंदि। महाराणी గర్భమున ధరించింది। 9 నెలలు నిండాక పండంటి పుత్రుడికి జన్మనిచ్చింది। రాజదంపతులు నగర ప్రజలు ఎంతో సంతోషించారు। రాజ్యమంతటా ప్రతి ఒక్కరిని కార్తీక వ్రతం ఆచరించమని హెచ్చరికల్ని జారీ చేశాడు మహారాజు। తన కుమారుడికి శత్రజిత్తు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసుకున్నారు। లేకలేక కలిగిన సంతానమని గారాబం చేయడంతో శత్రజిత్తు దుర్వ్యసనాలకు లొంగిపోయాడు। వేశ్యల వెంట తిరుగుతున్న కారణంగా అతడంటే అందరికీ అసహ్యం ఏర్పడింది। ఆ నగరంలో అందమైన ఒక బ్రాహ్మణ ఇల్లాలుండేది। ఒకనాడు శత్రజిత్తు ఆమెను చూశాడు। మోహన పరవశుడై ఆమె వద్దకు వెళ్లి తన కోరికను తెలియజేసి సురత క్రీడతో తనని ఆనందింపజేయమని అడిగాడు। అందచందాల ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా రాకుమారుని అందచందాలకు మురిసిపోయి అతడి కోరికను అంగీకరించింది। ఆనాటి నుంచి వాళ్ళు ప్రతిరోజూ ఒక చోట కలుసుకుంటూ కామ క్రీడలతో కులుకుతూ ఉండేవారు। క్రమంగా వీరి రహస్య వ్యవహారం బట్టబయలై అందరికీ తెలిసింది। ఆమె భర్త కూడా వీరిద్దర్ని గమనించాడు। ఎలాగైనా వీళ్ళను చంపాలని కక్షగట్టాడు। సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు। అది కార్తీక పౌర్ణమి సోమవారం। రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు। అర్ధరాత్రి నిద్రలేచి తన ప్రియుడైన రాకుమారుని కలుసుకోవడానికి బయలుదేరింది బ్రాహ్మణ స్త్రీ। అది గమనించిన ఆమె భర్త సమయం దొరికిందని కత్తి పట్టుకొని ఆమె వెనకాలే బయలుదేరాడు। పాడుపడిన శివాలయం కావడంతో కన్ను కనిపించని కటిక చీకటిగా ఉంది। రాకుమారుడు దీపం ఉంటే బాగుండేది అనటంతో బ్రాహ్మణ స్త్రీ వెళ్లి తన చీర కొంగు చింపి వత్తి చేసింది। రాకుమారుడు అవతలకు వెళ్లి ఆముదం తీసుకొచ్చాడు। ఆలయంలో దీపపు కుందిలో ఆముదం పోసి వత్తి వేసి దీపం వెలిగించారు। తగిన అతును చూసి బ్రాహ్మణ స్త్రీ భర్త వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళిద్దర్ని నరికేశాడు। ఆ తర్వాత ఆ కత్తితోనే తాను పొడుచుకొని మరణించాడు। కైలాసం నుంచి శివదూతలు, యమలోకం నుంచి యమదూతలు కూడా వారిని తీసుకువెళ్ళడానికి వచ్చారు। శివదూతలు రాకుమారుని బ్రాహ్మణ స్త్రీని రథం ఎక్కించమని తమ వెంట కైలాసానికి తీసుకువెళ్ళబోతున్నారు। బ్రాహ్మణ ఇల్లాలి భర్తని యమభటులు నరకానికి తీసుకొని ప్రయాణమయ్యారు। అప్పుడు ఆ విప్రుడు యమదూతలతో సదాచార సంపన్నుడైన నన్ను నరకానికి తీసుకుపోవడం ఏంటి, చెడు ప్రవర్తన గల వాళ్ళిద్దరినీ కైలాసానికి తీసుకుపోవడం ఏంటి, ఇది మీకేమైనా బాగుందా అన్నాడు। చెడ్డవాళ్లను గౌరవించడం ఏంటి, మంచివాళ్లను భరించరాని శిక్షలు వేయడం ఏంటి అని ప్రశ్నించాడు। అప్పుడు శివదూతలు ఆ విప్రునితో, నువ్వు మాట్లాడుతున్నది సరికాదు, కార్తీక పూర్ణిమ సోమవారం శివాలయంలో దీపం వెలిగించడంతో వీరు చేసిన పాపాలన్నీ నశించాయి, పుణ్యలోకాలకు వెళ్లే అర్హతను దీపారాధనతో వీళ్లు సంపాదించుకున్నారు, నువ్వెంతటి సత్ప్రవర్తన కలవాడివైనా దీపారాధన చేసి పవిత్రులైన వీరిని వధించడంతో పాపం మూటగట్టుకున్నావు, అయితే నీకు యమలోకం లభిస్తోంది అని సమాధానం చెప్పారు।
శివదూతలు చెప్పిన మాటలు విన్న రాకుమారుడు శివదూతలతో, అయ్యలారా, మీరు చెప్పిన మాటల్ని నేను కాదనగల శక్తి లేనివాణ్ణి. కానీ మేము ముగ్గురం ఒకే సమయంలో శివుని సన్నిధిలో మరణించాం. కార్తీక మాస దీపారాధన వల్ల మాలో ఈ విధమైన భేదం కలిగిందంటున్నారు. కనుక దీపారాధన చేయడానికి అవసరమైన నూనెను తెచ్చి శివ సన్నిధిలో దీపం వెలిగించిన నాకు దానివల్ల లభించే పుణ్యఫలంలో కొంత ఈ బ్రాహ్మణునికి నేను ధారపోస్తాను. మా ముగ్గురిని శివ సన్నిధికి తీసుకుపోమ్మని చెప్పి తన ఫలితంలో కొంత బ్రాహ్మణునికి ధారపోశాడు. రాకుమారుడు చేసిన ఆ మంచి పనితో వాళ్ళు ముగ్గురూ శివదూతలతో కలిసి కైలాసానికి వెళ్లారు. మోక్ష సిద్ధిని పొందారు. తనను చంపిన వాణ్ణి కూడా రక్షించాలన్న రాకుమారుని మాట వల్ల క్షమాగుణంతో దేన్నైనా సాధించొచ్చని తెలుసుకొని క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలని గ్రహించాలి. 4వ రోజు పారాయణం సమాప్తం.